సిఐడి వాళ్ళు అమరావతి భూముల సంబంధించి ఒక 5 అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 2 నిన్న కోర్టు పెట్టినట్లు సబ్మిట్ చేసినప్పుడు కోర్టు వారు రిమాండ్ విధించకుండా వాళ్ళకి 41 నోటీసులు ఇమ్మని చెప్పి తిప్పి పంపడం జరిగింది. ఇదొకసారి గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అధికార వైసీపీ పార్టీకి డైవర్షన్ పాలిటిక్స్ అనేది బాగా అలవాటైపోయింది. అమరావతి రైతులు అమరావతి టు అరసవల్లి పాదయాత్ర చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆ అమరావతి రైతులకు వచ్చేటువంటి ఆదరణని, ఈ రాజధానికి వస్తున్నటువంటి ఆదరణని చూసి ఓర్చుకోలేక, అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని అసెంబ్లీలో ఎక్కడ ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఎత్తి చూపిస్తుందనేటువంటి ఆందోళనతోనే ఈ డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపిందని చెప్పేసి మనం ఒకసారి గమనించుకోవాలి. నిన్నటి కేసు విషయానికి వచ్చేస్తే ఎప్పుడో 2020లో కేసు నమోదు చేసి ఈ 2 సంవత్సరాల తర్వాత అరెస్టులు చేయటం అనేది వాళ్ళ యొక్క డైవర్షన్ పాలిటిక్స్లో భాగమని కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ విశేషం ఏంటంటే ఆ కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయాల. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ అనుచరుల చేతనే, వాళ్ళ పార్టీ వాళ్ళ మీదనే కేసులు నమోదు చేయించి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ద్వారా వచ్చేటువంటి పేర్లని ఎవరైతే రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగిస్తారో వాళ్ళందరి పేర్లు కూడాను ఆ స్టేట్మెంట్లో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది వీళ్ళకి బాగా పరిపటైంది. ఈ కేసులో ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డిని అరెస్ట్ చేయకుండా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు నారాయణ గారిని కేసులో ఫిక్స్ చేసినటువంటి వీళ్ళ చర్యల్ని మనం గమనించుకోవాలి. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల మీద పెట్టేటువంటి కేసుల్ని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని రామకృష్ణ ప్రైవేట్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఇది వర్తిస్తుందని నేను అడుగుతా ఉన్నా. అంతటితో ఆకుండా ఇక్కడ నారాయణ గారు దళితుల భూముల్ని ఉద్దేశపూర్వకంగా కొట్టేశాడని, ఈ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి ఆర్థిక లావాదేవీలు జరిపాడని చెప్పేసి వీళ్ళు చేసేటువంటి ఆరోపణలు కూడాను ఎక్కడ వాస్తవం లేదని చెప్తా ఉన్నాను. ఆ సంస్థతోటి మాజీ మంత్రి నారాయణ గారు తన క్యాంపస్ సంబంధించినటువంటి బిజినెస్ సంబంధించినటువంటి క్యాంపస్ని కన్స్ట్రక్షన్ చేయడం కోసం లావాదేవీలు చేసుకున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా ఆయన సబ్మిట్ చేయడం జరిగిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే దళితులు ఉన్నారో వీళ్ళకి ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారు ఈ కేసులో 89 ఎకరాలలో ఏ ఒక్క భూమి కూడాను దళితుల భూమి ఎక్కడా కూడా మనకి రిజిస్ట్రేషన్ జరగల. ఆనాడు రిజిస్ట్రారు పెండింగ్ రిజిస్ట్రేషన్ కింద దీన్ని పెట్టినారు. కానీ మనకున్నటువంటి పిఓటీ యాక్ట్ 1977 ప్రకారం అసైన్దారు నుంచి ఈ భూమి వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అయ్యి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఏ ఒక్క సెంటు భూమి కూడాను రిజిస్ట్రేషన్ జరిగి వేరే వాళ్ళకి ధారాదత్తం చేయలేదు. అది వాస్తవం. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్లో కూడా ఈరోజు ఆ భూములు రైతుల వద్దే ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ రోజు మా నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటన చేశారో అప్పుడు ఈ సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఏమని చెప్పారంటే 8వ తేదీ డిసెంబర్ 2014 ముందు ఏదైతే కట్ ఆఫ్ డేట్గా పెడుతూ ఆనాటికి ఎవరి భూములు అయితే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే దీని మీద పెన్షన్స్ కానీ పూలింగ్ కానీ ఉంటుంది అని చెప్పేసి ఆ తర్వాత ఎటువంటి ట్రాన్సాక్షన్లు కూడా అనుమతి ఇవ్వమని చెప్పేసి మేము ఆ రోజు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ని కూడా మీకు నేను ఈ కట్ ఆఫ్ డేట్తో చూపిస్తున్నాను. ఇది అంతేకాకుండా ఈ భూములకు సంబంధించినటువంటి ఏ దళిత రైతు కూడా మా భూముల్ని లాక్కున్నారు, మా భూములను వాళ్ళు కొట్టేశారు అనేటువంటిది ఎక్కడ అభియోగాలు లేవు. ఏ దళిత రైతు కూడాను ये दलित बहुजन जेएसी वालू दीनों मेमेम कंप्लें अन्यायम जरूर स्टेटमेंट मन गमन अवसर होनी सदर्भ में मीडिया द्वारा तेजेस्ता जीवो नंबर 41 दानिलो प्रांताल्लो दलितुलकु मात्रमे वाल भूमुल्नि पीओ2 యాక్ట్ నుంచి మినహాయింపిస్తూ ఈ ఒక్కసారికి మాత్రమే ఈ ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం చేస్తూ గౌరవ కోర్టు ఉత్తర్వుల తీర్పును అనుసరించి చట్టంలో సవరణలు చేసి మాత్రమే ఆ జీవో నంబర్ 41ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేస్తూ ఆ రైతులను కూడాను మిగిలినటువంటి వారితో సమానంగా ధనవంతులుగా అవకాశం కల్పించేటువంటిది వాళ్ళ భూములను అమ్ముకొని వాళ్ళకి ఆర్య చేసే హక్కు కల్పించే విధంగా చట్టం ఈ ప్రాంతానికి మాత్రమే సవరణ కూడా చేయడం జరిగిందనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో ఇచ్చినటువంటి భూముల చట్టంలో వేరే వాళ్ళకి ఎవరికి లబ్ధి పోగా ఆ చట్టం ప్రకారం వీళ్ళు మాత్రమే ఈ ప్రాంత రైతులు కూడా సంతృప్తిని వ్యక్తపరిచారు. ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగినటువంటి భూముల్ని రిజిస్ట్రేషన్లో కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్ కింద పెట్టి ఆ రిజిస్ట్రేషన్ తర్వాత రద్దు కూడా చేయడం జరిగిందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇక్కడ ఏదైతే పీఓటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ పక్కాగా దాని వైలేషన్ జరగలేదనే విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల కూడాను ఆ ప్రభుత్వం లబ్ధి చేకూర్చాలనే తాపత్రయంతో ఉందనే విషయం మీకు స్పష్టంగా నేను తెలియజేసుకుంటూ ఇడుపులపాయలో మీ తాతగారి హయాంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ నాన్నగారు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఇడుపులపాయలో మీరు వందల ఎకరాల భూమిని అసైన్మెంట్ భూములను ఆక్రమించుకున్నారని చెప్పేసి మీ తండ్రి గారిని రాజశేఖర రెడ్డి గారు నిలదీయగా ఆయన అసెంబ్లీ సాక్షిగా మాకు అసైన్మెంట్ భూములను తెలియక మేము కొనుగోలు చేసామని చెప్పేసి చెప్పిన విషయాన్ని అసెంబ్లీ రికార్డులో కూడా ఉన్న విషయాన్ని ఒక్కసారి గమనించుకోండి. మీరు కొన్ని సంవత్సరాల పాటు ఆ భూములను కూడా అనుభవించిన విషయాన్ని మీరు గమనించుకోవాలని కూడా తెలియజేసుకుంటూ మీకు ఒకటి అలవాటు అయిపోయింది. గతంలో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారుల్ని ఒత్తిడి చేసి వాళ్ళ చేత తప్పుడు పనులు చేయించి వాళ్ళని కోర్టులు పాలు చేసినటువంటి చరిత్ర మీ దగ్గర ఉంది. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారంటే అదే అధికారుల్ని ఒత్తిడి చేసి భయపెట్టి వాళ్ళ చేత తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ చేసుకొని రికార్డ్ చేసుకొని మీరు కావాలనుకున్న వ్యక్తుల మీద తప్పుడు రికార్డు స్టేట్మెంట్ చేయించి వాళ్ళని అరెస్ట్ చేసే కుట్ర చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఆ అధికారులు కూడాను మీరు ఫైల్ రన్నింగ్ చేసేటప్పుడు ఆ ఫైల్లో మీరు ఎందుకు నోట్ చేయలేదు? ఒకవేళ మీరు మేము ఆ రోజు మంత్రులకు చెప్పాము ఇటువంటిది జరుగుతున్నాయి మేము ఇది చేయకూడదని చెప్పినట్లయితే ఆ సంభాషణ రికార్డ్స్ ఏమైనా మీరు ఇచ్చారా? అవేమీ లేకుండా నోటి మాటతో మేము చేసాం వాళ్ళకి ఇది అనేటువంటి మీరు చేసేటువంటి పరిస్థితిని కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ వీటికి ఎవరైనా మంత్రులు ఉన్నట్టయితే మీరు చెప్పుంటే మీరు ఫైల్ మీద ఎందుకు రాయలేదు? ప్రతిదీ కూడా ఫైల్ మీద రికార్డ్ చేయాలి. ఫైల్ మీద రికార్డ్ చేయకుండా జీవో మీరు ఇష్యూ చేసినట్టయితే దానికి ముందుగా మనం శిక్షించాల్సింది మీ అధికారులను తప్పితే ఫైల్ మీద రాయకుండా మీ ఒత్తిడికి లొగ్గి మీద స్టేట్మెంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మీకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని మీరు ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేశామనేది ఎవరు కూడా ఒప్పుకోరు. మాకు న్యాయస్థానం మీద అపారమైనటువంటి గౌరవం నమ్మకం ఉంది. ఈరోజు మీరు ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తూ ఉంటే న్యాయస్థానంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడతా ఉంది. మేము మీరు పెట్టేటువంటి తప్పుడు కేసులు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయస్థానంలో కూడా మేము ఎదుర్కొంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాజధాని రైతులు దాదాపు 1000 రోజులు పైగా ఉద్యమం చేస్తుంటే కళ్ళ ముందు పెట్టుకొని కనీసం ఒక్క రోజు కూడా ఏవి అని కూడా అడగలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఎటువంటి పరిస్థితిలో అంటే ఎంత లెక్కలేనితనంలో ఈ ప్రభుత్వం ఉందో మనకు అర్థమవుతా ఉంది. మొదటి రోజు నుంచి కేవలము కక్ష కుట్రతోనే ఈ ప్రభుత్వం ముందుకు జరుగుతూ ఉంది. పొద్దుటి నుంచి దాదాపు 11 మంది వైసీపీ పార్టీ తరఫున ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆ రైతులని రకరకాల విధంగా దూషిస్తున్నారు. ఆ పాదయాత్ర సక్సెస్ అయింది, ప్రజల లోపలికి పోతుంది అనే భయము ఈరోజు ప్రభుత్వానికి చుట్టుకొని ఏ విధంగా వీళ్ళు షేక్ అవుతున్నారో మనకి ఈరోజు అర్థమవుతూ ఉంది. ఆ పాదయాత్రని దండయాత్ర అని అంటారు. అంటే 1000 రోజులు వాళ్ళకి న్యాయం చేయలేని వాళ్ళు మాకు న్యాయం చేయండి అని చెప్పి ఒక పాదయాత్ర చేస్తుంటే దాన్ని మీరు దండయాత్ర అని అంటూ రకరకాల విధంగా వాళ్ళని దూషించటము ఎంతవరకు కరెక్టు అని చెప్పి మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము. మొదటి రోజు నుంచి ఈ ప్రభుత్వము అమరావతి పైన రకరకాల కుట్రలు అక్రమాలు అక్రమ కేసులు అధికార దుర్వినియోగము పరాకాష్ఠకి ఇప్పుడు చేరింది. ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, రకరకాల సాకులు మీరు ఎత్తుక్కుంటున్నారు, రకరకాల తప్పులు లేని తప్పులు చూపించాలని చెప్పి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము ఓపెన్ ఛాలెంజ్ ఇసురుతున్నాము. అసైన్మెంట్ భూముల గురించి చర్చించేదానికి మీకు దమ్ము ధైర్యం ఉందా? రాండి, ఏ స్థలమైనా ఏ టైం అయినా మీరు చూస్ చేయండి, మేము వస్తాము. మీరు చేసిన అక్రమాల గురించి మేము రుజువులతో సహా తీసుకొని వస్తాము. పదండి, అసైన్మెంట్ ల్యాండ్ గురించి చర్చిస్తాము, వన్ పిక్ గురించి చర్చిస్తాము, గతంలో మీరు చేసిన కుంభకోణాల గురించి మేము మాట్లాడతాము, మీకు చూపిస్తాము. లేపాక్షి గురించి మేము మీకు రుజువులు చూపిస్తాము, అక్కడ జరిగిన కుంభకోణాల గురించి. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ఏ విధంగా అలైన్మెంట్ మీరు గతంలో మార్చినారో అది మీకు మేము రుజువులు చూపిస్తాము. ఇడుకులపాయలో 700 ఎకరాలు పైగా మాది తప్పు అయిపోయిందని చెప్పి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఒప్పుకున్న వాస్తవాలు మీకు మేము చూపిస్తాము. అదేవిధంగా ఇప్పుడు హౌసింగ్ సైట్స్ కొరకు మీరు అనేక దగ్గర అసైన్మెంట్ ల్యాండ్స్ వెనక్కి లాక్కున్నవి మీకు రుజువులతో సహా చూపిస్తాము. 30 సంవత్సరాల నుంచి అసైన్మెంట్ ల్యాండ్లో అనుభవిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా మీకు ఎన్ని దగ్గరలో మీరు లాక్కున్నారో మీకు మేము అవి రుజువులు చూపిస్తాము. ఇవన్నీ అక్రమాలు కాదా అని చెప్పి మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఒక కాల్ సెంటర్లో నెంబర్ పెడతాము. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని దగ్గర మీరు అసైన్మెంట్ ల్యాండ్లు ప్రజల దగ్గర నుంచి అన్యాయంగా లాక్కున్నారో ఒక కంప్లైంట్ పెడితే ఒక ఫ్లడ్ రకంగా కంప్లైంట్స్ వస్తాయి అని చెప్పి మేము ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాము. అన్ని అవినీతి, అన్ని అక్రమాలు, అన్ని దౌర్జన్యాలు మీరు చేసి ఈరోజు ఏ విధంగా మీరు ఈ తప్పుడు కేసులు పెడుతూ మీరు ఈ ప్రచారం చేస్తున్నారో మాకైతే అర్థం కాలేని పరిస్థితి. కానీ ఈరోజు తమాషా ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాల్సి ఉంది, ఒక్క దళితుడు కూడా అమరావతి భూముల మీద కంప్లైంట్ చేయలేదు, ఒక్క ఫార్మర్ కూడా అంటే రైతు కూడా వచ్చి ఒక కంప్లైంట్ పెట్టలేదు. కానీ ఈ ప్రభుత్వమే అక్రమ కేసులు పెడుతుంది. మీ మీద మాత్రము అనేక కంప్లైంట్లు అనేక కేసులు ఈరోజు ఉన్నా కానీ ఏమి యాక్షన్ లేదు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. వైసీపీ పార్టీ ఎన్ని కుట్రలు చేస్తున్నారు, ఎన్ని విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో కొన్ని ఈ కుట్రలు ఒకసారి ప్రజల దృష్టికి మేము ఈరోజు తీసుకొని రావాలనుకుంటున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఎక్కడన్నా మీరు క్యాపిటల్ పెట్టండి, 30,000 ఎకరాలు తీసుకోండి అని చెప్పి చెప్పినారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, 3 ప్రాంతాల మధ్యలో మేము చిచ్చు పెట్టదలుచుకోలేదు, మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్పినారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అసెంబ్లీలో వారి పార్టీ వాళ్ళు ఓపెన్గా మేము దీన్ని సమర్థిస్తున్నాము అని ఏకగ్రీవంగా అన్ని పార్టీలు ఈ మన అసెంబ్లీలో కౌన్సిల్లో సమర్థించిన తర్వాత ఈరోజు ఏ విధంగా మాట తప్పుతారు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మాట తప్పటము మడమ తిప్పటము ఎన్నిసార్లు చేసినారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఎలక్షన్ టైంలో 2019 ఎలక్షన్ టైంలో ప్రతి ఊర్లో ఏమని చెప్పినారు అని అంటే, టీడీపీ వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మేము రాజధాని ఇక్కడ నుంచి తీసేస్తాము అని చెప్పి, మేము ఇక్కడే రాజధాని పెడతాము అని చెప్పి ఆనాడు చెప్పి ఈరోజు మాట తప్పటము మడమ తిప్పటము కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇక్కడే రాజధాని ఉంటుంది అని చెప్పి ఆనాడు చెప్పింది, వారితో పాటు వారి పార్టీ ప్రతి నాయకుడు చెప్పింది వాస్తవం కాదా? ఇది మాట తప్పటము మడమ తిప్పటము కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాగానే అమరావతి పనులు ఆపేసినప్పుడు టీడీపీ తరఫున మేము ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇక్కడ నుంచి మేము రాజధాని తీస్తున్నామని చెప్పి మేము చెప్పలేదే అని చెప్పి చెప్పిన మాట వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇదే లెజిస్లేటివ్ కౌన్సిల్లో నేను ఒక ప్రశ్న వేసినాను, మీరేమైనా రాజధాని మారుస్తున్నారా అని అంటే ఆ మంత్రి ఇన్ రైటింగ్ మేము మార్చము, ఇక్కడే రాజధాని ఉంటుంది అని చెప్పి మాకు ఆన్సర్ ఇచ్చింది. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. కౌన్సిల్లో మేము సెలెక్ట్ కమిటీకి పంపించాలా, ప్రజల అభిప్రాయం తీసుకోవాలా అంటే ప్రజల అభిప్రాయం తీసుకునే దానికి కూడా మీరు భయపడి దాన్ని అడ్డుకునింది వాస్తవము కాదా అని చెప్పి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. కోర్టు మీరు చేసిన ఎన్నే తప్పు, అమరావతి ఇక్కడే ఉండాలా, దాన్ని మార్చేదానికి మీకు అధికారం లేదు అన్నప్పుడు మీరు ఒప్పుకొని మాకు టైం ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఇప్పుడు అనేక కుట్రలు చేసేది మీరు కాదా అని చెప్పి మేము ఈరోజు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. వైసీపీ ప్రభుత్వము రకరకాల కుట్రలు చేస్తూ ఉంది. ఈ ప్రాంతానికి అన్యాయం చేయాలా, ప్రజల మధ్యలో ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టాలా, 4 ఓట్లు అక్కడ ఎక్కువ సంపాదించుకోవాలా అని చేసే కుట్రలో ఒక భాగమే ఈ అక్రమ కేసులు, ఈ విధానాలు అని చెప్పి నేను ఈరోజు తెలుపుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి వారంలోనే అమరావతి పనులు ఆపేశారు. మీకు ఈ ప్రాంతం మీద నమ్మకం ఉండుంటే వారం రోజుల లోపల మీరు పనులు ఎందుకు ఆపుతారు? 3 సంవత్సరాల్లో ఒక ఇటుక రాయ కూడా ఎందుకు వేయరు? 90% కంప్లీట్ అయిన బిల్డింగ్స్ 3 నెలల్లో పని మీరు కంటిన్యూ చేస్తుంటే అయిపోయిన బిల్డింగ్స్ 3 సంవత్సరాలైనా ఎందుకు చేస్తుండరు? ఈ రోజు మీరు ఆడిన 3 ముక్కల ఆట వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న నిధులు కూడా తేలేని పరిస్థితుల్లో మీరే ఉండరు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసినట్టు కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. నేను ఈరోజు వైసీపీ నాయకులకు మరొక ఛాలెంజ్, మీరు హైదరాబాద్ నుంచి వైజాగ్కి విజయవాడకి ఫ్లైట్లో రాండి, మీరు చూడండి టోటల్ రోడ్ అలైన్మెంట్స్, మొత్తం రోడ్లు అలైన్మెంట్ అయిపోయింది, గ్రావెల్ దోలేస్తుంటారు. ఇప్పుడు మళ్ళా దాన్ని అక్కడ వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా లేదు, ఏమి లేదు అని మీరు అంటారు. పచ్చి అబద్ధము మీ కళ్ళ ముందు కనపడతా ఉంది అని చెప్పి మరొకసారి చెప్తూ, మీ కుట్రల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి మీరు తీరని అన్యాయం చేస్తున్నారు. మన రాబోయే తరాల భవిష్యత్తుకి మీరు అన్యాయం చేస్తున్నారు. కుట్రలు ఇకనన్నా మానండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి మీరు ఇదంతా గమనించండి. ఈ ప్రభుత్వాన్ని నిలదీసే రోజు వచ్చింది అని చెప్పి మీకు అందరికీ తెలుపుకుంటూ, మరొకసారి ఇది సరైన విధానం కాదు, మీరు మా ప్రభుత్వ విధానం మార్చుకోవాలా, మీ కుట్రలు మీ కక్షలు తగ్గించుకోవాలా. మీకు అధికారం ఇచ్చింది ప్రజలు సేవ చేసేదాని కొరకే కానీ అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా, ప్రజలు దీన్ని హర్షించరు అని చెప్పి తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి ఓపెన్ ఛాలెంజ్, మీరెక్కడికన్నా రాండి, మీరెక్కడ ఏ టైం అన్నా చెప్పండి, మీ చేసిన అసైన్మెంట్ ల్యాండ్ భూముల విషయాలన్నీ మేము తీసుకొని వస్తాము, మీరు దీనికి రెడీనా? కానీ ఒక్క తప్పు అన్నా ఇక్కడ చూపిండి, ఒక్క కంప్లైంట్ అన్నా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎవరన్నా రైతులు ఇచ్చినారా, ఎస్సీలు ఇచ్చినారా చూపిండి, ఒక్కటి కూడా లేదు. కానీ మీ మాత్రము మేము అనేక చూపించగలుగుతాము. ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ధైర్యం ఉన్నా రాండి అని చెప్పి తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను.